वेलकम टू अवर चैनल नेनी रोजु रेड एग्लोनिम प्लांट तो मी मुंदुकु वच्चानु टापिक लोकि वेल्ले मुंदु सब्सक्राइब चेसुकोने वाळ्ळु कोत्त वाळ्ळु चैनल चूस्तुंटे सब्सक्राइब चेसुकोनि बेल आइकॉन मीद क्लिक चेसि ऑल अने ऑप्शन नि सेलेक्ट चेसुकोंडि నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇక టాపిక్ లోకి వెళ్దాం నేను ఈ రోజు రెడ్ యాగ్లోనిమ ప్లాంట్ గురించి ఈ ప్లాంట్ కేర్ ఏంటి ఎలా చూసుకుంటే ఈ ప్లాంట్ లీవ్స్ కలర్ అనేది రిటర్న్ అవుతాయి లీవ్స్ బర్న్ కాకుండా ఇంతే అందంగా ఎలా ఉంటుంది అనేది మీతో చెప్పాలనుకుంటున్నాను ఈ ప్లాంట్ తెచ్చుకునేటప్పుడు ఈ ప్లాంట్ యొక్క కలర్ కి మనం అట్రాక్ట్ అయ్యి తెచ్చుకుంటాం కానీ తెచ్చుకున్న తర్వాత లీవ్స్ కలర్ అనేది రిటర్న్ అవ్వకుండా ఉండడము లీవ్స్ బర్న్ అయిపోవడము జరుగుతుంది సో ఇలా కాకుండా ఉండాలి అంటే ఎలాంటి కేర్ తీసుకుంటే ఇంతే అందంగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్లాంట్ ని లిప్స్టిక్ ప్లాంట్ అని కూడా అంటారు ఈ లిప్స్టిక్ రెడ్ యాగ్లోనిమ ప్లాంట్ చూసారా ఎంత అందంగా ఉందో దీనికి లిప్స్టిక్ వేసినట్టు బోర్డర్ చూడండి ఈ ప్లాంట్ కి మెయింటెనెన్స్ వచ్చి పెద్ద ఏమీ ఉండదు లైటింగ్ విషయానికి వస్తే లో టు మీడియం లైట్ లో అందంగా పెరుగుతుంది కంప్లీట్ గా లో లైట్ లో ఉంచితే లీవ్స్ టోటల్ గా గ్రీన్ కలర్ లోకి వెళ్ళిపోతాయి అందుకని బ్రైట్ ఇండైరెక్ట్ సన్ లైట్ వచ్చేలా చూసుకుంటే ఈ ప్లాంట్ అనేది ఇంతే అందంగా ఉంటుంది మార్నింగ్ వచ్చే సన్ లైట్ ఈ ప్లాంట్ మీద డైరెక్ట్ గా పడకూడదు మార్నింగ్ సన్ లైట్ లో ఈవెన్ 1 ఆర్ 2 అవర్స్ ఉంచినా గాని లీవ్స్ అనేవి బర్న్ అయిపోతాయి సో బ్రైట్ ఇండైరెక్ట్ సన్ లైట్ వచ్చేలా చూసుకుంటే లీవ్స్ కలర్ అనేది అందంగా ఉంటాయి లీవ్స్ బర్న్ అవ్వకుండా ఉండాలంటే ఎండలో పెట్టకూడదు టోటల్ గా లో లైట్ లో ఉంచితే లీవ్స్ కలర్ గ్రీన్ కలర్ లోకి వచ్చేస్తాయి డైరెక్ట్ సన్లైట్ లో ఉంచితే లీవ్స్ బర్న్ అయిపోతాయి వాటరింగ్ విషయానికి వస్తే 3 టు 4 డేస్ కి వన్ టైం వాటరింగ్ చేయాలి సాయిల్ టాప్ లేయర్ 1 టు 2 ఇంచ్ డ్రై గా ఉన్నప్పుడు వాటరింగ్ చేయాలి బట్ 7 టు 10 డేస్ వాటర్ ఇవ్వకపోయినా బాగానే సర్వైవ్ అవుతుంది వాటరింగ్ చేసేటప్పుడు ఓవర్ వాటరింగ్ చేయకూడదు ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల రూట్ రాట్ వస్తుంది అలాగే స్టెమ్స్ కి ఫంగస్ అటాక్ అవుతుంది పాటింగ్ మిక్స్ విషయానికి వస్తే రిచ్ సాయిల్ ఉండాలి ఒక పార్ట్ వచ్చి శాండ్ యూస్ చేయాలి ఒక పార్ట్ వచ్చి కోకోపీట్ అండ్ గార్డెన్ సాయిల్ యూస్ చేయాలి ఇంకో పార్ట్ వచ్చి కంపోస్ట్ యూస్ చేయాలి కంపోస్ట్ యూస్ చేయడం వల్ల దీనికి కావాల్సిన న్యూట్రిషన్స్ అందుతాయి కలర్స్ అనేది రిటర్న్ అవుతాయి ఎక్కువ స్టెమ్స్ తోని చాలా అందంగా పెరుగుతుంది ఈ ప్లాంట్ కి సాయిల్ అనేది ఎప్పుడు రిచ్ సాయిల్ ఉండేలా చూసుకోవాలి సాయిల్ తో పాటు రిచ్ న్యూట్రిషన్స్ ఉండేలా చూసుకోవాలి కంపోస్ట్ అనేది ఫిబ్రవరి లో సెప్టెంబర్ లో ఈ ప్లాంట్ కి ఇస్తే మంచిది అప్పుడు ఈ ప్లాంట్ అనేది అందంగా వస్తుంది ఈ ప్లాంట్ కి ప్రూనింగ్ అనేది పెద్ద అవసరం ఉండదు దీనికి కింద లీవ్స్ ఏంటితే తీసేయాలి డైరెక్ట్ సన్ లైట్ లో పెట్టినప్పుడు లీవ్స్ అనేవి బర్న్ అవుతాయి ఆ లీవ్స్ ని స్టెమ్ దగ్గర నుంచి కట్ చేయాలి ఇక ఫెర్టిలైజేషన్ విషయానికి వస్తే ఎన్పికే 19-19-19 ఒక హాఫ్ స్పూన్ ఒక లీటర్ వాటర్ లో డైల్యూట్ చేసి ఈ మొక్కకి ఇస్తే లీవ్స్ అనేవి అందంగా వస్తాయి మోస్ట్లీ మనం కంపోస్ట్ యూస్ చేస్తుంటాం కాబట్టి ఫెర్టిలైజేషన్ అనేది పెద్ద అవసరం ఉండదు ఇలా ఈ ప్లాంట్ ని అందంగా హెల్దీగా పెంచుకోవచ్చు ఇదండి ఈ ప్లాంట్ యొక్క డీటెయిల్స్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ